నమస్తే, నా పేరు శివరామ్ రెడ్డి, చీఫ్ కన్సల్టెంట్ ఫ్రమ్ గ్యాబ్రియల్ ఇంజనీర్స్. 300 స్క్వేర్ మీటర్స్ లేదా 7.5 సెంట్ల స్థలం మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నప్పుడు ఆ స్థలం పైన ఇల్లు కట్టుకోవాలనుకుంటే బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసము ఏ డాక్యుమెంట్స్ అవసరము అన్న దాని మీద ఒక చిన్న షార్ట్ వీడియో చేద్దాం. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసము ఏ డాక్యుమెంట్స్ అవసరం అంటే సేల్ డీడ్ లేదా రిజిస్టర్ డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్స్, ఈసీ లేదా ఇన్కమరెన్స్ సర్టిఫికేట్, మార్కెట్ వాల్యూ అసిస్టెన్స్, అప్ టు డేట్ ప్రాపర్టీ ట్యాక్స్ లేదా విఎల్టీ అంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఎగ్జిస్టింగ్ రోడ్డు పెడుతూ మన సైట్ దగ్గర ఉన్నది 30 అడుగుల్లోపు ఉంటే రోడ్డు వైడనింగ్ పోర్షన్ సంబంధించిన మార్టిగేజ్ గిఫ్ట్ డీడ్ ఒకటి, డిక్లరేషన్ కమ్ అండర్టేకింగ్ సర్టిఫికేట్, ఈ డాక్యుమెంట్ వచ్చేసి GO 119 అనెక్స్ 3గా ఉంటుంది ఈ డాక్యుమెంట్. వీటితో పాటు సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఎగ్జిస్టింగ్ రోడ్డు పెడుతూ కనబడుతూ సైట్ ఫోటోగ్రాఫ్ ఒకటి, సైట్ లొకేషన్ మాస్టర్ ప్లాన్ లో ఎక్కడుందో దాని ఎక్స్ట్రాక్షన్ డాక్యుమెంట్, సైట్ లొకేషన్ గూగుల్ మ్యాప్ లో ఎక్కడుందో దాని ఆధారం చేసుకుని లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ డీటెయిల్స్ ఇవి, సైట్ దగ్గరగా ఉన్న నియరెస్ట్ డోర్ నెంబర్, సైట్ సంబంధించిన వార్డు నెంబర్. వీటితో పాటు క్లయింట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ నేమ్, క్లయింట్ కాంటాక్ట్ నెంబర్, క్లయింట్ ఈమెయిల్ ఐడి, క్లయింట్ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ. వీటన్నింటితో పాటు బిల్డింగ్ అప్లికేషన్ ఫామ్ DPMS లాగిన్లోంచి డౌన్లోడ్ చేసి ఎల్టీపీ ఇంజనీర్ ఇస్తారు. ఈ డాక్యుమెంట్ ఫైనల్ డాక్యుమెంట్, బిల్డింగ్ ప్లాన్ కోసం అప్పుల కోసం సబ్మిట్ చేస్తున్న డ్రాయింగ్. ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ లేదా ఇన్ఫర్మేషన్.